ఫ్రెండ్స్ దాదాపు ప్రతి ఒక్కరికి సొంతంగా బిజినెస్ చేయాలని ఆసక్తి ఉంటుంది కొంతమంది వారి కళలను సాకారం చేసుకుంటారు నచ్చిన వ్యాపారం ప్రారంభించి ఆకర్షణీయమైన రాబడి పొందుతూ ఉంటారు అయితే మరికొంతమంది మాత్రం వెనకడుగు వేస్తూ ఉంటారు దీనికి చాలా కారణాలు ఉండొచ్చు ఏ బిజినెస్ చేయాలో తెలియకపోవడం కుటుంబం ఆర్థిక అంశాలు ఇలా పలు రకాల కారణాల వల్ల బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోతూ ఉండొచ్చు అయితే ఇప్పుడు మనం తక్కువ పెట్టుబడితోని అందుబాటులో ఉన్న ఒక బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం అదే ఎల్ఈడి బల్పుల తయారీ వ్యాపారం తక్కువ కరెంటుతో నడిచే ఈ ఎల్ఈడి బల్పులకు ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటిలోనూ మంచి డిమాండ్ ఉంది వీటిని వినియోగించడం వల్ల కరెంటు వినియోగం తగ్గడంతో కొన్నేళ్లుగా మన దేశంలోనూ ఈ ఎల్ఈడి బల్పులకు డిమాండ్ బాగా పెరిగింది అందుకే ఈ ఎల్ఈడి బల్పుల తయారీ బిజినెస్ ద్వారా చాలామంది మంచి ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు మరి మీరు కూడా ఈ ఎల్ఈడి బల్పుల తయారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి పెట్టుబడి తయారీ మార్కెటింగ్ ఆదాయం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని తెలిసిందే ఇందులో సాధారణ బల్బుల మాదిరిగా ఎల్ఈడిలో పాదరసం ఉండదు సీరం నికెల్ వంటి పదార్థాలతో తయారవుతుంది సాధారణ సిఎఫ్ఎల్ బల్బ్ జీవితకాలం ఎనిమిది వేల గంటలు కాగా ఎల్ఈడి బల్బ్ మాత్రం యాభై వేల గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే పనిచేస్తుంది ఇంకా ప్రత్యేకం ఏంటి అంటే ఎల్ఈడి బల్బులను రీసైక్లింగ్ కూడా చేయొచ్చు అంతేకాకుండా ఇవి ప్లాస్టిక్తో తయారు కావడం వల్ల గాజు లాగా పగిలిపోతాయని విరిగిపోతాయని భయం కూడా ఉండదు ఈ ఎల్ఈడి బల్పుల బిజినెస్ ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు కేవలం యాభై వేల రూపాయలతో ఈ బిజినెస్ను ప్రారంభించవచ్చు దీనికోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాల్సిన పని లేదు ఇంట్లోనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు పలు రకాల ప్రభుత్వ సంస్థలు ఇన్స్టిట్యూట్లు కూడా ఈ ఎల్ఈడి బల్పుల తయారీలో శిక్షణ ఇస్తూ ఉన్నాయి అలాగే ఎల్ఈడి బల్పులో తయారు చేసే కంపెనీలు కూడా శిక్షణ ఇస్తూ ఉంటాయి ఈ శిక్షణలో బల్బు యొక్క ఫిట్టింగ్ టెస్టింగ్ మెటీరియల్ కొనుగోలు మరియు మార్కెటింగ్ మెలకు వంటివి నేర్పిస్తూ ఉంటారు ఈ వ్యాపారం ప్రారంభించాలని మీరు భావిస్తూ ఉంటే ముందుగా ట్రైనింగ్ తీసుకోవడం మంచిది ఈ బిజినెస్లో ఖర్చులు మరియు లాభాల వివరాలు చూసినట్లయితే ఒక ఎల్ఈడి బల్బ్ తయారీకి ముప్పై నుంచి నలభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది అయితే మీరు మార్కెట్లో ఈ బల్బును ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల రేటుతో విక్రయించవచ్చు కొన్ని చోట్ల ధర ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఒక మనిషి ఒక రోజుకు యాభై నుంచి అరవై బల్పుల వరకు తయారు చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితులలో ఒక బల్పు పైన కనీసం ముప్పై రూపాయల లాభం వేసుకుని మార్కెటింగ్ చేసుకున్న అరవై బల్పులకు అరవై ఇంటూ ముప్పై ఈజీ ఈక్వల్ టు పద్దెనిమిది వందల రూపాయలు ఒక రోజుకు సంపాదించుకోవచ్చు అంటే నెలకు యాభై నాలుగు వేల రూపాయలు మరో మనిషి సహాయం తీసుకుంటే నెలకు ఈజీగా లక్ష నుంచి లక్షన్నర వరకు సులభంగా ఆదాయం వస్తుందన్నమాట ఈ బిజినెస్కి మార్కెటింగ్ విషయానికి వస్తే మీ ఏరియాలో ఒక చిన్న షాపుని అద్దెకు తీసుకుని అందులో బల్పుల దుకాణం ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేసుకోవచ్చు లేదా ఒక చిన్న ఆటో లేదా మొబైల్ వ్యాన్ లాంటిది ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలో తిరుగుతూ మార్కెటింగ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం